వ్యాస శంకర సమరకర అస్మదాచార్యంతా వందే గురు పరంపరా అదితిర్దేవమాతాచా ఇక్కడి నుంచి భర్తల పేర్లు చెప్పట్లేదు అంటే లేరని కాదు క్లుప్తంగా చెప్తున్నాడు అదితి అన్నాడు అదితి అంటే కశ్యపుడి భార్య నిజంగా వీటన్నిటికీ డీటెయిల్స్ చెప్పాలంటే పురాణంలో పాత్రలు అని ఒకవేళ రీసెర్చ్ చేస్తే ఆ పాత్ర పేరుకు వ్యుత్పత్తి అర్థం తీయాలి అంటే దాని మీనింగ్ ఏమిటి తీస్తే యూనివర్స్ ఫార్మ్ అయినప్పుడు మొట్టమొదటి వచ్చిన ఎనర్జీ నుంచి డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఎలా పెరుగుతూ విస్తరిస్తూ వచ్చాయి అనేది ఉన్నదే దానిని పురాణాల్లో పాత్రల రూపంలో చూపించారండి ఇది మీరు భాగవతం చూడండి ఏవైనా చూడండి వైట్లో కనబడతాయి ఆ యాంగిల్లో చూడాలి కశ్యప ప్రజాపతి ఆయన భార్య పేరు అదితి అని చెప్పాడు ఇక్కడ కశ్యప కశ్యప కశ్యపో భవతి అన్నాడు కశ్యప ప్రజాపతి సూర్యుడికి తండ్రిట అంటే అర్థం మనం ఇక్కడ చూస్తున్న సూర్యుడు ఎవడైతున్నాడో అతడు కూడా ఆరిజిన్ అయినటువంటి ఒక కాంతి స్వరూపం కశ్యపుడు అంటే యూనివర్స్ ఫార్మేషన్లో సోలార్ సిస్టమ్ మొదలైన వాటి కంటే ముందు ఉన్న ఒక కాంతి దానికంటే ఉన్నవాడు పరమాత్మ అది మళ్ళీ వేరే విషయం ఆ కాంతి నుంచి వచ్చినటువంటి అనేక రకాల నక్షత్ర గణములు ఎన్నున్నాయి అందులో గుడి సూర్యుడు అది మన వాళ్ళు చెప్తున్నది అందుకే మీరు ధ్రువోపాఖ్యానం విన్నారు కదా భాగవతం ధ్రువ ఏమిటి ధ్రువ నక్షత్రం వాడు పుత్రులు పేర్లు చెప్తారండి ఆ పుత్రుల పేర్లన్నీ నక్షత్ర మండలాలు గ్రహాలే అంటే వీటిని ఒక ఫ్యామిలీ సిస్టమ్ కింద ఒక కాస్మిక్ ఈవెంట్ని ఒక ఫ్యామిలీ సిస్టమ్ కింద క్యారెక్టర్స్గా పర్సన్స్గా మనకు చూపించారు పురాణాలు ఇది ఆలోచించవలసినది ఇక్కడ ఆ కోణంతో చూస్తే ఎంత ఉందండి మనకి విజ్ఞానం సమయం మించిపోలేదు ఇప్పటికైనా ఈ కోణంలో పరిశీలించండి ఎన్ని అద్భుతాలు వస్తాయో ఇలా రీసెర్చ్ చేయవలసినటువంటి ఒక మేధావి వర్గం భారతదేశంలో తయారవ్వాలండి ఎందుకంటే మన దాన్ని నాలెడ్జ్గా మనం అసలు యాక్సెప్ట్ చేయట్లేదు రేపు నువ్వు చదువురా బాబు అంటే ఇట్ రిలీజియన్ అండ్ అంటాడు చదవకుండానే కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి రిలీజియన్స్ అనే పుట్టకముందు భారతదేశంలో ఉన్న జ్ఞానాన్ని మనం హిందూ రిలీజియన్ పేరు పెట్టాం ప్రస్తుతం తెలుసుకోండి ఇక్కడ ఇట్ నాలెడ్జ్ రిలీజియన్స్ పుట్టి దేశంలోకి రాకముందు జ్ఞానంగా ఉంది అప్పుడు వాడి పేరు రిలీజియన్ కాదు మతం కాదు తెలుసుకోండి ఇక్కడ ఇట్ ఇస్ ఓన్లీ నాలెడ్జ్ ఈ అంగిల్ ఇప్పుడు ఆలోచించారా ఆలోచిస్తూ ఉంటే ఇది ఇంత జ్ఞానం ఇది మిస్ అవుతున్నా మనకు ఒక వేదన ఒక తపనతో ఈ గట్టిగా చెప్పడం జరుగుతోందే తప్ప ఎవరిని ఎత్తి చూపించడం కాదు మనం తుంగలోకి తొక్కేసిన జ్ఞానాన్ని బయటకు రా అని చెప్తున్నాడు ఒక మహానుభావుడు ఒక మాట చెప్పాడండి హిందువుల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళకి లంకె బిందులు ఉన్నాయి అది తెలియక వాడిని బోర్లించి దాని మీద కూర్చుని అడుక్కుంటున్నట్టు ఉన్నది అని అడుగు ఎంతో అద్భుతమైన మాట చెప్పాడు మన పరిస్థితి అలా ఉంది ఒక్కసారి దీంట్లో వెళ్ళండి ప్రపంచం కళ్ళు తిరిగేటటువంటి పాఠాలు మీరు ఇస్తారు ఇదే సమయంలో ఒక శుభవార్త చెప్పాలి ఈ మధ్య కాలిఫోర్నియాలో గ్లోబల్ గీతా కన్వెన్షన్ జరిగింది అనేక మంది ప్రొఫెసర్స్ వచ్చారు న్యూజెర్సీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ అమెరికన్ బార్న్ అమెరికన్ ఆయన వచ్చి మాట్లాడాడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఆశ్చర్యం కలిగింది ఏమనంటే వాళ్ళది ఒక రిలీజియన్ మిషనరీస్ నడిపించేటటువంటి కాలేజ్ అయితే పిల్లలకి ఇంతవరకు సైన్సు టెక్నాలజీ నేర్పుతున్నాం కానీ దీనివల్ల హ్యూమానిటీ దెబ్బతింటోంది కనుక వాల్యూస్ లే నేర్పాలి వాల్యూస్ లేకుండా ఎలా అంటే ఎథిక్స్ నేర్పాలి అని వాళ్ళు ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేద్దామనుకొని మూడు పుస్తకాలు సిలబస్గా పెట్టారట ఒక సంవత్సరం రెండవ సంవత్సరం వచ్చేటప్పటికల్లా అందులో ఒకటి తీసేసి రెండు పెట్టారట మూడవ సంవత్సరం వచ్చి రెండు కూడా ఎక్కువైపోయి స్పీడ్ యుగంలో అని ఒకటి పెట్టారట ఆ ఒకటి ఇప్పటికీ కంటిన్యూ అవుతుందట ఆ మూడు ఉన్నప్పుడు ఆ పుస్తకం ఉంది రెండు ఉన్నప్పుడు ఆ పుస్తకం ఉంది తర్వాత ఆ పుస్తకం మాత్రమే మిగిలింది దాని పేరు భగవద్గీత ఎందుకంటే ఒక్కటే నీ ధర్మంలో నువ్వు ఉంటే అది సరిగ్గా పాటిస్తే బాగుపడతావరా అని చెప్పిన ఒకే ఒక్క పుస్తకం ఉంది భగవద్గీత ఎంత పుస్తకం అంటే ఇక్కడ అటువంటి దివ్యమైన గ్రంథం అలాంటి భగవద్గీత లాంటి విషయమే ఇది కూడా రెండు రచించిన వ్యాసుడే కదా ఇప్పుడు ఒక్కొక్కటి ఆలోచించండి ఎంత అందమైన భావాలు ఉన్నాయో ఇప్పుడు అదితి దేవమాత చ అదితిథియే కశ్యవడి భార్య అదితి అదితిథి అంటే అర్థం బ్రేక్ చెయ్యలేనిది ముక్కలు చెయ్యలేనిది అర్థం అఖండం అర్థం అఖండ తేజస్ అదితి దాని నుంచి పుట్టిన దివ్యశక్తులే దేవతలు అదితి దేవమాత అంటే అంట సురభిచ గవాంప్రసూహు సురభి గోమాత అన్నారు ఇక్కడ గోమాత ఈ కాన్సెప్ట్ ఆలోచించాలి భారతదేశంలో గోవుల్ని పూజిస్తారు అంటే పూజించదగ్గ గోవులు భారతదేశంలో ఉన్నాయని గట్టిగా చెప్పుకున్నాం అయితే ఎక్కడున్నా ఏ జంతువునైనా గౌరవించాలి అది వేరే విషయం కానీ ఒక ప్రత్యేకతలు ఉంటాయి ఎన్నో వృక్షాలున్నా ఔషధీ వృక్షాలు వేరే కదా ఎన్ని నీళ్ళున్నా గంగ వేరేగా అలాగే ఎన్ని జంతువులున్నా గోవు గోవు అనగా ఒకటి తెలుసుకోండి దేవతగా ఆరాధించడానికి పనికొచ్చేటటువంటి దేనువులు ధేనువులు మాత్రం ఆసేతు సీతాచలం భారతదేశంలో సహజంగా పుట్టిన దేశవాళీ గోజాతి ఇలాంటి గోవు ప్రపంచంలో దేనికి లేదని ఈ మధ్య రుజువైంది గో గోసంతతి గురించి కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశపు గోవులు వీటి గంగడోలు మూపురు ఉంటుంది వీటినే గోపూజకి వాడాలి తెలుసుకోండి ఇక్కడ అంతేకాదు ఈ మధ్య ఒక ఆయుర్వేద వైద్యంలో ఆ మందుకి ఆవు పాలు వాడండి అని చెప్తే జెర్సీ పాలు పడగానే మందు వికటించింది అంటే దానికి ఆవుపాలు క్వాలిటీస్లో ఇప్పుడు ఏ టూ పాలు తయారు చేయడం కోసం విదేశాల్లో నానా కుస్తీలు పడుతున్నారు కానీ అత్యంత సహజంగా భారతదేశపు దేశవాళీ ఆవు పాలలో ఏ టూ ఉంది తెలుసుకోండి గోరక్షణ మీదే భారతదేశ భవిష్యత్తు ఆధారపడింది ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్ నాట్ ఏ రిలీజియస్ థింగ్ అందుకు భారతదేశపు స్పెషాలిటీ గోవు అందుకే భారతదేశం ఇలాంటి గోవుని ఏదైనా ఒక దేశం తనదైన ప్రత్యేకతను కాపాడుకోవాలి తెలుసా లేదా మన ప్రత్యేకత గోవైనప్పుడు దీన్ని కాపాడుకోవడం అనేది మత విషయమా దేశ విషయమా జాతి ధర్మమా ఆలోచించండి ఇక్కడ అయితే ఒక్క మాట పురాణ ప్రకారం చెప్తున్న అంశం ఏంటంటే భారతదేశంలో గోవులన్నీ కామధేనువు సంతతి ఇది తెలుసుకోండి ఇక్కడ కామధేనువుల సంతతి ఇది మొట్టమొదటి గోలోకంలో కృష్ణ పరమాత్మ రాధాదేవత అన్నట్ట ఏదో ఒక మధుర పదార్థం నాకు పుచ్చుకోవాలని ఉంది అని ఏది రావాలని నీ నుంచే రావాలి కదయ్యా అనగా నేను ఒక్కసారి ధ్యానం చేశాడు ఎవరైనా ఏదో చెయ్యాలను ఇప్పుడు ధ్యానం చేస్తారు కదా ధ్యానానికి కూర్చున్నాడు కృష్ణ పరమాత్మ వెంటనే ఆయన నుంచి ఒక శక్తి వచ్చింది రండి ఆవిడ సురభి మొట్టమొదటి వచ్చిన గోమాత ఆ గోవు పాలు తీసుకొచ్చి రాధాదేవి కృష్ణుడికి ఇచ్చింది ఇది విషయం చెప్పారు ఇక్కడ ఆ కామధేను సంతతే దివ్యలోకములకు వచ్చింది భారతదేశంలో మహర్షులు తపస్సుకు సంతోషించి ఆ సురభీదేవి కామధేను సంతతుల్ని భారతదేశానికి పంపించింది కానీ యజ్ఞము తపస్సు జరిగే భారతదేశంలో మహర్షుల తపఫలంగా కామధేను సంత దిగింది గనక ఆ సేతు సేతాచలం ఈ భారతదేశంలో భరతవర్షే భరతఖండే అని చెప్పబడుతున్న యజ్ఞభూమిలో వేదభూమిలో మహర్షుల తపస్సు వల్ల దేవలోకాల నుంచి దిగి వచ్చింది గంగవలే గోసంతతి ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఇది ప్రత్యేకత ఇది ప్రస్తుతం వింటే నమ్మకం నాకు కనబడుతుంది కొంతకాలం తర్వాత అయినా ఆలోచిస్తే ఎంత విజ్ఞానమో దండం పెడతారు ఇప్పుడు కాకపోయినా సురభి ఆవిడ పేరు ఇవిడే కామధేనువు గోలోకం ప్రత్యేకం ఉంది గోమాత గురించి చాలా విశేషాలు చెప్పారు ఇక్కడ గోమాత యొక్క పూజా విధానం విస్తారంగా ఇప్పుడు ప్రతిదానికి ఒక్కొక్క ఉపాసన ఒక్కొక్క అధ్యాయం చెప్పాడు కానీ క్లుప్తంగా పూజ గురించి చెప్తున్నాం గోపూజ పేరుతో కొంతమంది గోవులు నిమిషించడం మనం చూస్తూ ఉంటాం పసుపులు రాసిస్తారు పువ్వులు వేస్తారు అది వణికిపోతూ ఉంటుంది అన్ని తెచ్చు నోట్లు కుక్కేస్తుంటారు వీడి పుణ్యం కోసం దాన్ని బాధ పెడుతుంటారు ఇక్కడ ఎందుకంటే ఒక చోట గోశాలలో ఈ గ్రహ దోషం పోవడం కోసం ఆ గ్రహదోషం పోవడం కోసం అన్ని తెచ్చి పెడుతున్నట్టు గోవికి అమాయకం ఆ గోవు పోయిందండి కొంతకాలానికి కనుక గోవుకి ఏ ఆహారం అవసరం అది పెట్టి దాన్ని రక్షించడమే గోపూజ అలాగను గోవును పూజించొద్దు అని చెప్పట్లేదు గోవులో ప్రతి అవయవంలో దేవత ఉంటుందని వాటిని శ్రద్ధగా వాటిని బాధ కలగకుండా ఆరాధించడం అవసరమే అదే సమయంలో రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ధర్మముతో పూజించమని చెప్తున్నా అది తెలుసుకోవాల్సింది ఇక్కడ ధర్మం చాలా ప్రధానం ఇవన్నీ సూక్ష్మమైన అంశం గోవుని ఎలా కాపాడుకోవాలి గో సంతతి అంతే కదా గోవు ఉనికి ఎంత రక్షిస్తుందనేది ఈ మధ్య విదేశాల్లో ఒక కుర్రవాడు తన అనుభవాన్ని రాశాడు ది హిందూ మ్యాగజైన్లో పెద్ద ఆర్టికల్గా వచ్చింది అయినా భారతీయ సంతతికి చెందినటువంటి వాడు అమెరికాలో పుట్టాడు వాళ్ళ తల్లిదండ్రులు గొప్ప సంపన్నులు కానీ చిన్న వయసులోనో తండ్రికి క్యాన్సర్ వచ్చిపోయాడు తల్లికి క్యాన్సర్ వచ్చింది బాధపడ్డాడు ఈయన ఇరవై ఏళ్ళు దాటే ఈయనకి క్యాన్సర్ కనబడింది చాలా పెద్ద డిగ్రీ గెలిపింది అయితే వాళ్ళ అమ్మా నాన్నకి భారతదేశం అంటే ఇష్టం ఎక్కువ రాలేదు దేశానికి నేను కొన్నాళ్లలో పోతాను కదా ఒకసారి దేశానికి వద్దామని వచ్చాడు ఢిల్లీ వచ్చాడు ఆయన ఢిల్లీ వస్తే ఒక మిత్రుడు ఆయనకి వాళ్ళ అమ్మా నాన్నగారు తెలిసిన వాళ్ళు కలిసి నీకు కొంచెం ట్రై చేద్దాం నాకు తెలిసిన వైద్యుడి దగ్గరికి అని పంచగవ్య దగ్గరికి తీసుకెళ్లాడు ప్రారంభించాడండి పెరుగుతున్న క్యాన్సర్ ముందు ఆగిపోయింది అతడు కంటిన్యూగా చికిత్స చేస్తూ ఉంటే పూర్తిగా క్యాన్సర్ నిర్మూలనమై అతడు ఒక పంతం పట్టాడు ఇప్పుడు నాకు తెలిసింది రెండిట్టిన వదలను భరతమాతని గోమాతని అని చెప్పి ఆయన ఈ దేశంలో గోసేవ కోసం కృషి చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి ఇది మతమా దీన్ని బట్టి గోవుని రక్షించుకోవాల్సిన బాధ్యత తెలియాలి ఆ పంచగవ్యములు మనకు ఉండేవి ఇప్పుడు శుద్ధమైన ఆవు పాలు దొరకడమే చూడండి ఇక్కడ అందుకే వంద ఆలయాలు కట్టడమెంతో ఒక్క గోవుని పోషించడం అంత వంద ఆలయాలు కట్టడమెంతో ఒక వృక్షాన్ని నాటడం అంతా తెలుసుకోండి ఇక్కడ గోవులు వృక్షములు నీరు ఇవన్నీ బాగుండాలి మనకి అలా గో ఆధారిత వ్యవసాయం ఎంత పుష్టినిస్తుందో ఇప్పుడు రుజువు అవుతుంది ఇక్కడ అవన్నీ ప్రత్యేక అంశములు ఇక్కటి సూత్రమే దాన్ని బేస్ చేసుకుని మీరు స్టడీ చేస్తే మన బాధ్యత ఒకటి ఉందండి మన బాధ్యత అంటే లలితా శాస్త్రం చూడకుండా చదివేయడం కోటిపారాయణలో పాల్గొనడమే కాదు అవి కూడదని నేను చెప్పలేదు రేపు పొద్దున్న నీ తర్వాత తరాలు చేయడానికి మిగలని ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడింది కానీ వీటన్నిటిని మనం రక్షించుకోవాలి గోమాత కుహజన్మభూ అక్కడ గోమాత లలితాదేవిని గోమాత అన్నారు కదా ఆవిడ పేరు సురభి శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం ఈవిడ కామధేను దేవత అందుకే ఎందు సురభీదేవిని భావన చేసి అర్చన చేసి గోశాలలో శుభ్రం చేసి శ్రీ సురభ్యయి నమ అని మంత్రంగాని జపం చేస్తే వీడు ప్రాణశక్తి రక్షింపబడుతుంది అని చెప్పారు అలాగే ఆవుని కట్టే కొయ్యకి పసుపు కుంకాలు అలంకరించి దాని ఎందు ఆరాధన చేసి శ్రీ సురభ్యయి నమ మంత్రంతో ఆరాధన చేయమన్నారు అలాగే ఆవు పాలు పోసినటువంటి వెండి పాత్ర కానీ స్వర్ణ పాత్ర కానీ వాడు ఓపికబట్టి అంటే రాగిలో ఆవు పాలు కొబ్బరి నీరు ఫలరసాలు పోయిరాదు పోస్తేట కళ్ళుతో సమానం తెలుసుకోండి అందుకే తీర్థాలు కూడా అలాంటి తీర్థాలు రాగి పాత్రతో పుచ్చుకోకూడదు కేవలం జలమైతే పర్వాలేదు ఇవన్నీ చెప్తున్నారు ఇక్కడ ఆ పాత్రలో వెండి కానీ బంగారం కానీ తోమిన ఇత్తడి కానీ వీటిలో ఆవు పాలు వేసి దానికి అలంకారం చేసి సురభీదేవిని ఆవాహన చేసి పూజ చేయమని చెప్పాడు కృష్ణ పరమాత్మ దేవి భాగవతంలోని అంశమే విస్తారంగా చెప్పాడు క్లుప్తంగా చెప్పాం కనుక శ్రీ సురభ్యై నమ ఇది తల్లి యొక్క మంత్రం కనుక సురభీచ గవాంప్రసూహు దితిశ్చ దైత్య జనని దితి దితి దేవి దైత్యులకు తల్లి కద్రుశ్చ వినతా ధను కద్రు వినత కద్రు సర్ప జనని వినత పక్షుల జనని ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే ఇవన్నీ ఒకే కశ్యపుడు భారట అంటే విశ్వంలో అనేక రకాల జంతు జాలాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక ఆరిజిన్ నుంచే వచ్చాయి ఇవన్నీ డిఫరెంట్ స్పేసీస్ ఒక ఆరిజిన్ నుంచి వచ్చేది కశ్యప తల్లులు వేరు ఆరిజిన్ వేరు అంటే అర్థం ఏంటంటే ఒక ప్రధాన శక్తి నుంచి వచ్చినా దాన్ని పట్టుకున్నట్టు ఒక ప్రకృతి శక్తి దాన్ని ఇంకో రూపంలో మనకు తీసుకొచ్చింది ఇది అందమైన ఒక అంశాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ దీన్ని బట్టి చూస్తే విశ్వంలో అందరూ ఒకరి నుంచో వచ్చారు ఈ మధ్య ఒక పరిశోధకుడు చెప్తున్నాడు మనందరం నథింగ్ బట్ ది డస్ట్ ఆఫ్ సన్ అన్నాడు ఇక్కడ సూర్య ధూళి కణాలమే మనందరం ఉన్నాడు ఇదంతా ఆలోచన ఆ సూర్యుడే కశ్యపుడు అక్కడ చెప్పబడుతున్నది ఇక్కడ వీటన్నిటితో ఆలోచిస్తూ ఉంటే శాస్త్రం ఇంకా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే స్వామి వివేకానంద పద్దెనిమిది తొంభై మూడులో చెప్పినది సైన్స్ పెరుగుతున్న కొద్దీ హిందూ ధర్మం గొప్పతనం బయటపడుతుంది అని చెప్పాడు ఆ మాట యొక్క విషయాన్ని ఒక్కసారి మనం స్మరిద్దాం అదేవిధంగా చాలా విశేషంగా ఇక్కడ బోధిస్తూ రోహిణి చంద్రపత్ని చ సన్యా సూర్యస్య శతరూప మనోర్భార్య మనువు యొక్క భార్య శతరూప ఇంద్రుడి భార్య శచీదేవి బృహస్పతి భార్య తారా వశిష్ఠుని భార్య అరుంధతి గౌతముని భార్య అహల్య కర్దముని భార్య దేవహూతి దక్షుడి భార్య ప్రసూతి అదేవిధంగా మహర్షి యొక్క భార్య లోపాముద్ర ఇంకే మహాత్ముల్లో ఒక్కొక్కరిని చూపిస్తున్నాడు వరుణాని దమయంతి యశోధ కుంతి గాంధారి ద్రౌపది రాధా వృషభాను వృషభానుప్రియ రాధని కన్నతల్లి ఆమె కూడా అమ్మవారి యొక్క కళారూపమే మందోదరి కౌశల్య సుభద్ర రేవతి సత్యభామ కాళింది లక్ష్మణ జాంబవతి నాగ్నజితి మిత్రవింద రుక్మిణి వీళ్ళందరూ అమ్మవారి యొక్క రూపములే యోజనగంధ సత్యవతి వ్యాసమాత అలాగే బాణపుత్రి ఉషా బాణుని యొక్క పుత్రికేను ఉషాదేవి ఆమె చరికెత్తైన చిత్రలేఖ వీరు అలాగే రేణుక ప్రభావతి భానుమతి వీళ్ళందరూ కూడాను అమ్మవారి యొక్క కళారూపములు అంశరూపములు ప్రధాన అంశాలు అయిన తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ బహ్వ సత్య కళాశ్చైవ ప్రకృతిరేవ భారతే వీళ్ళందరూ కళారూపములు ఇవి అంశరూపములు అంశరూపాల్లో మరొకటి యాయా గ్రామదేవ్య స్యు తా సర్వా ప్రకృతే కళాహా ఇక కళలు అమ్మవారి అంశం ఏమిటంటే గ్రామదేవతలందరూ అమ్మవారి యొక్క అంశరూపములు ఇప్పుడు తెలుసుకోవాలంటే గ్రామదేవతలు లలిత దుర్గా లక్ష్మి అంత పెద్ద శక్తివంతమైన దేవతలు కారు కానీ గ్రామానికి పరిమితం వాళ్ళందరూ ఆ గ్రామాన్ని కాపాడుతుంటారు అందుకే అమ్మవారి యొక్క అంశాలు వీళ్ళు వీళ్ళ యొక్క శక్తి అది ఆ గ్రామ దేవతలు ఆ గ్రామస్తులకి ఆరాధ్యురాలు ఆ గ్రామం వరకు ఉంటుంది అలాగే గ్రామ దేవతలు దేవతలు మరొకరు ఉంటారు ఆ కులానికి కన్ఫైన్ వాళ్ళు ఇది అమ్మవారి యొక్క కళే ఇది తెలుసుకోవాలి అది కులదేవత గ్రామదేవత ఆరాధన అన్ని వర్ణాలు వారు చేయవలసినదే ఆ గ్రామంలో ఉన్నవారు అలాగే ఆ కులంలో ఉన్నవారు చేయవలసినది కదా ఎప్పుడైతే కులదేవత గ్రామదేవతలను విస్మరిస్తారో వాళ్ళ వంశంలో వాళ్ళకి మంచిది కాదు మన ధర్మం నుంచి మారిన వెంటనే కులదేవతలను విడిచిపెడతామా లేదా అప్పుడు కులదేవతల శాపం తగులుతుంది వంశాలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇది బాగా తెలుసుకోవాల్సినది ఇక్కడ ఏం విడిచిపెట్టడానికి ఏమనుకున్నావు నీ ధర్మం పరంపరాగతంగా నీకు సంక్రమించింది ఏం నీ తల్లిదండ్రులు ఇచ్చిన శరీరాన్ని విడిచిపెడతావా నీ తండ్రి తాతల నుంచి వచ్చిన ధర్మాన్ని విడిచిపెడతావా ఇది అడగండి ఇక్కడ అందుకే అన్ని ధర్మాలని గౌరవిద్దాం ఎందుకంటే అన్ని సంప్రదాయాలని గౌరవించడం మన సంప్రదాయాన్ని మనం వదిలిపెట్టకపోవడమే నిజమైన సంప్రదాయం తెలుసుకోండి ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే సార్ ఇక్కడ అలాంటి సంప్రదాయంలో కులదేవతలు గ్రామదేవతలు ఇప్పటి వరకు కళారూపాలయ్యాయి ఇక అంశాంశ రూపములు అంటే కళల్లో మళ్ళీ అంశాలు వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రతి విశ్వేషు యోషిత ప్రపంచంలో ఉన్న స్త్రీలందరూ అమ్మవారి యొక్క అంశాంశ రూపములు ఇది చాలా ప్రధానం అందుకే భారతదేశంలో పర్వదినాలు వచ్చినప్పుడు కుమారి బాల సువాసిని పూజలు చేస్తారు పూర్వ పూర్వసువాసినలు కూడా వాళ్ళ మర్యాద వాళ్ళకున్నది వాళ్ళను కూడా అవమానించరాదు బాలని బాలారూపంలో ఆరాధిస్తాం సువాసనని సువాసినిగా ఆరాధిస్తాం పూర్వసువాసిలకు వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి చేయాలి సువాసన వలే కాకపోయినా అంత మాత్రం చేత అవమానం కాదు వాళ్ళు మర్యాద వాళ్ళకి ఇవ్వాలి అందుకే భాగీరథి సమాంలు అంటారు భారతదేశం పూర్వం ఇప్పుడు ఆ పదాలు ఎక్కడున్నాయో తెలియదు కానీ స్త్రీని ఏ దశలో కూడా అవమానించరా తెలుసుకోండి ఇక్కడ పూర్వసువాసిన ఆమెని ఒక నెగిటివ్గా చూసిన మహాపాపం స్త్రీ ప్రతి దశలోనూ ఉత్తమురాలే ఉన్నతురాలే ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకంటే స్త్రీలో ఉన్న జీవుడు గత జన్మలో పురుషుడు కావచ్చు ఆ తర్వాత జన్మలో పురుషుడు కావచ్చు జీవుడికి స్త్రీ లేదు పురుషత్వం లేదు కానీ జీవుడు కర్మ కొద్దీ వచ్చిన శరీరంలో స్త్రీత్వం అమ్మవారి యొక్క శక్తి చేత ఏర్పడుతుంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకు నువ్వు ఒక సువాసనకు బొట్టు పెట్టావంటే ఆమెకి నాకు పడదండి అని అన్నా ఆవిడ బుద్ధి నీకు పడకపోవచ్చు కానీ ఆమెనున్న స్త్రీత్వం అమ్మవారిది విగ్రహంలో కలశంలో ఎంత పూజిస్తారో ప్రత్యక్షంగా ఉన్నటువంటి సువాసిని బాలని అంత పూజిస్తున్నాం మనం ఇక్కడ తెలుసుకోవాలి ఇక్కడ అందుకే ప్రతి విశ్వేశు యోషిత కళాంశాంశ సముద్భూత కళాంశాంశాల నుంచి వచ్చిన వాళ్ళే అని యోషితాం అవమానేన ప్రకృతిశ్చ పరాభవ స్త్రీని అవమానిస్తే ప్రకృతిని పరాభవించినట్లే అని చెప్తూ అయితే మూడు రకాల స్త్రీలు ఉంటారు సత్వగుణ రజోగుణ తమోగుణ మూడు ఉంటారు సత్వంలో పుట్టినటువంటి స్త్రీలు సహజంగా పతివ్రతలై సుశీలురై ఉంటారు వాళ్ళలో అటువంటి ఒద్దికతనం ఉంటుంది గౌరవం ఉంటుంది బిడియం మొదలైన లక్షణాలు ఉంటూ ఉంటాయి వీళ్ళు సాత్వికులు పూర్వకాలాల్లో ఎక్కువ ఉండేవారు అలాంటి వాళ్ళు మధ్యమా రజచశ్చాంసోగ్య ప్రకీర్తితాహ మధ్యములు ఎలాంటి అంటే సుఖలాలసలుగా ఉంటారు అంటే రాజస గుణం ఉన్నటువంటి వాళ్ళు సుఖల ఆలస ఎక్కువ ఉంటుంది అంటే సుఖాలు అనుభవించాలి భోగాలు అనుభవించాలి ఎక్కువ అలంకారాలు చేసుకోవాలి అందరికీ కనబడాలి ఇలా అనుకునే వాళ్ళందరూ రాజసులు వీళ్ళందరూ కూడా ఆ జీవుడు పూర్వ సంస్కారం బట్టి వాళ్ళల్లో ఆ స్త్రీత్వం మూడు గుణాలతో ఇలా కనబడుతూ ఉంటుంది అయితే ముగ్గురులో ఎవరిని చూసినా కూడాను అమ్మవారి రూపం నువ్వు గౌరవించగలిగితే నీకు ఏ బాధ లేదని చెప్పాడు తెలుసుకో అందుకే అమ్మవారి భక్తులకు నియమాలు పెట్టారు అదేమిటంటే స్త్రీని ఎట్టి పరిస్థితులు అవమానించరాదు ఒకవేళ ఆవిడ వల్ల నువ్వు బాధ పొందేవని ఏ స్త్రీ వల్ల అన్నా దూషణ చేయకూడదుట తను అవాచ్యం మాట్లాడకూడదు ఆఖరి కోపగించుకుని కూడా మాట్లాడకూడదుట చూడండి ఎంత విశేషం చెప్పాడు భార్య అయినప్పటికీ కూడా అన్నాడు ఇక్కడ వాడు అమ్మవారి పూజకు అర్హుడు కాడు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది సాధన వల్ల మానవుడు ఇంద్రియాలను జయించగలడు కానీ సహజంగా ఇంద్రియాలకు లొంగి ఉంటాడు కదా కనుక లోకంలో స్త్రీ స్వరూపాన్ని చూసినప్పుడు వీడికి వికారం కలగవచ్చు మనో వికారం అప్పుడు ఏం చేయమన్నాడంటే వెంటనే పాదాలు చూడమన్నాడండి ఆ స్త్రీని చూసి సంబంధాలు ఈ ప్రాక్టీస్ చెప్పిన శాస్త్రం ఇవన్నీ సాధనలోకి తెచ్చుకోవాలి అది అందుకొక యతిని అడిగారు అంటే మీకు ఏ ప్రకోపాలు ఉండవండి అని ప్రకోపాలు ఉండడం శరీర సహజమయ్యా మాకు నిగ్రహం ఉంటుందని చెప్పాడు మోహనబడు ఇంత గొప్పగా చెప్పాడు చూడ ముందు నిగ్రహం తర్వాత నిర్మూలన అది తెలుసుకోండి ఇక్కడ నిగ్రహించిన అలవాటైతే అదే క్రమంగా ఆ దుర్గుణాన్ని వదిలేస్తుంది ఒకటి వదిలేయడం తెలియాలి పట్టుకోవడం తెలియాలి కేవలం వదిలేస్తుంటే మళ్ళీ దాని మీదే పడుతూ ఉంటాం కనుక ఒక్కొక్కటి వదిలేయడం తెలియాలి అలాగో ఒకటి పట్టుకోవడం తెలియాలి పట్టు తెలియకుండా వదిలేస్తే కింద పడతాం ఎందుకంటే ఈ కొమ్మ మీద ఉన్నారు ఆ కొమ్మ మీదకి వెళ్ళాలి ఏం చేస్తారండి ఆ కొమ్మ పట్టుకుని దీని మీద పాదం తీస్తారు లేకపోతే ఏమవుతారు దభీమని ఏ కొమ్మ అని కూడా పడతారు అందుకు ఈ కొమ్మ మీద ఉన్నాం మనం ఇప్పుడు ప్రపంచ కొమ్మ మీద దీని నుంచి వదలాలి అంటే వదిలేసానండి నేను వదిలేసే వరకు కింద పడతాం అందుకే ఏం చేయమని అంటే పట్టు పట్టుకో అన్నాడు పై కొమ్మ పరమాత్మ ఆయన్ని పట్టుకుని అప్పుడు ప్రపంచపు కొమ్మ మించి పాదం తీయన్నాడు ఇక్కడ ఇది పద్ధతి ఇది సాధన తెలియాలి ఇక్కడ అందుకే జగన్మాత అనేటటువంటి పట్టుకొమ్మ పట్టుకుని ప్రపంచపు కొమ్మపై పరిశీలిస్తే నువ్వు పతనం కావునైనా అని చెప్పాడు అంత అంతమైనటువంటి అంశం తర్వాత పాదం తీసేయగలవు కూడా ముందు అది పట్టుకో అది కంట్రోల్ అప్పుడు ఈ పట్టు తగ్గుతుంది చూసారా పై కొమ్మ పట్టు పట్టాక ఈ కొమ్మపై ఉన్న పాదం తరకు గ్రిప్ కొంచెం లూజ్ అవుతుంది బాధలేదు ఆ లూజ్ అవ్వడమే కంట్రోల్ తీసేసావు ఇంకా దాటిపోయావు అనమాట ఇది అర్థం ఇక్కడ పట్టుగట్టిగా దొరికా ఇది మొత్తం ఆధ్యాత్మిక సాధన అంతా రెండు కొమ్మల కథండి అంతే ఇక్కడ మరొకటి కాదు ఇది గ్రహించగలిగితే ఆ కళా స్వరూపంగా అమ్మవారే అన్నిట్లో భాషిస్తోంది అని తెలియబడుతూ ప్రకృతేస్తమసాంశ పుంశల్య ప్రకీర్తిత ఇలాగా పూర్ణస్వరూపములైన ఐదింటితో మొదలుకొని ప్రధానాంశ రూపంలో చెప్పి కళారూపంలో చెప్పి కళాంశాంశాలు చెప్పాను ఇదంతా కలిపి ప్రకృతి స్వరూపము విన్నావానారదా అని పూర్తి చేశాడు మహానుభావుడు నారాయణుడు ప్రకృతి తత్వం గురించి వివరంగా చెప్తూ ఇంతవరకు చెప్పుకున్న ఈ ప్రకృతి రూపముతో ఉన్న పరాశక్తి రాజరాజేశ్వరి పరదేవతకు నమస్కరించి ఇవన్నీ నీ శక్తులను తెలుసుకున్నాను తల్లి కానీ నా బ్రతుకు నడవడానికి ఏ శక్తి అవసరమో నాకు కూడా తెలియదు ఈ శక్తులన్నీ నీ రూపమని తెలిసి నీ పాదాలను ఆశ్రయించేను తల్లి ఒక్కసారి దయచూసి నాకు ఏ శక్తి అవసరమో ఆ శక్తి నువ్వే ప్రసాదించి ఏది తొలగించాలో అది తొలగించేటటువంటి శక్తిని నువ్వు నాకు ఇచ్చి నీ పాదాలు చేరే యోగం ఇవ్వు తల్లి అని ప్రార్థించుకుంటే సరిపోతుంది ఇది ప్రకృతి తత్వం మొత్తం అర్థం చేసుకుని అమ్మవారిని ఇలా ఆరాధించడం నేర్చుకోవాలి కనుక అమ్మ అనగానే మన ఎదురుగా ఉన్నటువంటి ఫిమేల్ ఫార్మ్ ఆఫ్ గాడ్ కాదు తెలుసుకోండి ఇక్కడ అమ్మ అనగానే విశ్వవ్యాపకమైన శక్తుల ఏకశక్తి అనంత శక్తుల ప్రకృతి ఈ అనంత శక్తుని ఏకశక్తిగా చూడటమే ప్రకృతి వర్ణన ఇంతవరకు ప్రకృతి వర్ణన చేసేమా మనం ప్రకృతి రూపమైన అమ్మవారిని ఉపాసన చేసుకున్న ఇప్పటివరకు ఆ ప్రకృతి రూపమైన జగన్మాత కటాక్షం మనకు లభించుగాక మన ధర్మానికి లభించుగాక మన ధర్మంతో కూడిన దేశానికి లభించుగాక అని మనం ప్రార్థన చేసుకుంటూ ఇప్పటి క్లుప్తంగా కొన్ని విస్తారంగా కొన్ని చెప్పుకుంటూ ఇంకొన్ని నీకు విస్తారమైన ఉపాసనలు చెప్తున్నాను దారి గురించి ఒక్కొక్కటి చెప్పుతూ వెళ్ళాడండి ఆయన ప్రధానమైన శక్తుల యొక్క ఆరాధనా విధానాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఆ ప్రయత్నం నెపంతో ఆ శక్తులను ఉపాసన చేద్దాం ప్రధానంగా తాసర్వాహ పూజితా పృథ్వాం పుణ్యక్షేత్రే చ భారతే ముద్దుగా దుర్గా దుర్గా ఆరాధన మొట్టమొదటిగా చేసిన వారు ఎందుకంటే తల్లి ఉంది కానీ ఆరాధన పద్ధతి మన దాకా రావడానికి ఎవరో కారణమై ఉంటారు కదా వాళ్ళని ముందు చెప్తున్నాడు అమ్మవారిని దేవతలు కూడా ఆరాధన చేస్తున్నారు అందుకే ఆ తల్లి గురించి మనం చెప్పేటప్పుడు దేవర్షికన సంఘాత స్తూయమానాత్మ వైభవ అన్నాం ఇంకా అనేక రకాలుగా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతి దేవై సదా పూజిత అందులో యా బ్రహ్మ అచ్యుత శంకర అందరి చేత పూజింపడతారు వాళ్ళకి శక్తి కావాలా లేదా కానీ బ్రహ్మకి బ్రహ్మశక్తి విష్ణు విష్ణు శక్తి ఇది ఆలోచిస్తే దేవతలే ఆరాధిస్తున్నారు కానీ మన భూలోకానికి రావడానికి ఆ పూజా విధానం కారణం ఎవరు వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి కదండీ ఇక్కడ దాకా వచ్చిందంటే ఎవరు మందు తెలుసుకోవాలి ఇక్కడ అందులో మొదటివాడు సురధుడు అనేటువంటి వాడు సురధుడు ఈ కథే దేవీ సప్తశతి చండీ సప్తశతి పిల్ల పెద్ద కథ సురధుడు అనే రాజు సమాధి అనేటువంటి వైశ్యుడు సుమేధాని గురువుని ఆశ్రయించి దేవీ మంత్రాన్ని ఉపదేశం పొంది ఒకడు పోయిన రాజ్యాన్ని సంపాదించాడు ఒకడు మోక్షం పొందాడు ఇద్దరు అమ్మవారిని ఆరాధన చేశారు దీని అర్థం ఏంటంటే అమ్మ ఆరాధనతో నీకు కావలసిన ధార్మిక సుఖాలు వస్తున్నాయి మోక్షం ఇస్తుంది రెండు ఇస్తానని చెప్పడానికి ఇద్దరు పాత్రలు చూడండి అక్కడ అలాగే సురధుడు దుర్గాదేవిని ఆరాధించాడు అలాగే రామచంద్రమూర్తి దుర్గారాధన ఆరాధన చేశాడు వీరు ఉభయలు కూడా ఇలాగ మహాత్ములు ఆరాధన చేయడం వల్ల లోకంలో అది వ్యాపించింది ఈ తల్లి సామాన్యురాలు కాదనైనా జాత ఆదవు దక్ష కన్య